ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ దాదాపు అన్ని దేశాలు తీవ్రంగా సతమతమయ్యాయి. ఈ వైరస్పై నిర్లక్ష్యం చేసిన దేశాలు తీవ్రంగా నష్టపోతుండగా ముందే అప్రమత్తమైన దేశాల్లో ఇప్పుడు సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. కరోనా కట్టడికి తీసుకున్న చర్యలు పలు దేశాల్లో విజయవంతమయ్యాయి. ఫలితంగా ఆయా దేశాల్లో సాధారణ పరిస్థితులు ఏర్పడుతుండటం ఆహ్వానించదగ్గ పరిణయం. అయితే ప్రస్తుతం కరోనా కట్టడిలో 4 దేశాలు పకడ్బందీగా చర్యలు తీసుకొని ఆ మహమ్మారిపై పోరు చేసి గెలుస్తున్నారు. ఇప్పుడు ఆ వైరస్ నుంచి కోలుకొని కరోనా ఫ్రీ దేశాలుగా ఆవిర్భవిస్తున్నాయి. ఆ దేశాలే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, చైనా, ఫ్రాన్స్. న్యూజిలాండ్లో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కావడం లేదు. మిగతా దేశాల్లో 10 లోపు మాత్రమే నమోదవుతున్నాయి. దీంతో కరోనా విజృంభణ ఆగిపోయింది. ముఖ్యంగా న్యూజిలాండ్లో కేసు నమోదు పూర్తిగా తగ్గిపోయింది. ఆ దేశాల్లో ఒక్కరోజులో 1 పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. ఆస్ట్రేలియాలో కూడా కరోనాపై యుద్ధం చేసి సత్ఫలితాలు సాధించారు. కరోనా ఫ్రీ అయ్యే అవకాశం త్వరలోనే ఉంది. ఆ దేశంలో 24 గంటల్లో 11 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ విధంగా 10 లోపు మాత్రమే కేసులు నమోదవుతుండడం చూస్తుంటే ఆ దేశంలో కరోనా కంట్రోల్లోకి వచ్చినట్టే. మొదట కరోనా వైరస్ పుట్టి పెరిగి విజృంభించిన చైనాలోనే ఆ దేశం దాదాపు 6 నెలల పాటు కరోనాతో యుద్ధం చేసింది. బయటి దేశాలు తమపై ఎలాంటి ఆరోపణలు చేసినా ఈ వైరస్ను మాత్రం అరికట్టడంలో తీవ్రంగానే కృషి చేసింది. ఈ క్రమంలో ఒక్కరోజులో ఆ దేశంలో 6 కొత్త కేసులు మాత్రమే వచ్చాయి. ఈ క్రమంలో పరిస్థితులు అదుపులోకి రావడంతో వైరస్ పుట్టిన వ్యూహాన్ నగరాన్ని పూర్తిగా తెరిచారు. ఈ విధంగా చైనాలో పూర్వస్థితి రాబోతుంది. అమెరికా కన్నా ముందు వైరస్ దాటికి ఫ్రాన్స్ గజగజ వణికిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ దేశంలో కూడా పరిస్థితులు అదుపులోకి వచ్చినట్టు పరిస్థితులు కనిపిస్తున్నాయి. కేసులు నమోదవుతున్న పాఠశాలలు తెరుచుకుంటున్నాయి. ఫ్రాన్స్ నిర్ణయించుకుంది దేశ ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని లాక్డౌన్ను సక్రమంగా అమలు చేయడం లేదు. సాధారణ పరిస్థితులు ఏర్పడేలా అక్కడి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో కొత్త పరిస్థితి అదుపులోకి వచ్చిందని తెలుస్తుంది. ఈ విధంగా కరోనా నుంచి ఈ 4 దేశాలు కొంత పైచేయి సాధించాయని తెలుస్తుంది. కొన్ని రోజుల తర్వాత అక్కడ పూర్వస్థితి వచ్చే అవకాశం ఉంది.